वेलकम टू माना फैमिली डॉक्टर नेम डॉक्टर वंशीकृष्ण ఈరోజు నేను మీకు ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డాగ్ బైట్, ర్యాబిస్, వీటి గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ డాగ్ బైట్ అంటే ఈ కుక్కలు కరవడం అనేది మన దేశంలో చాలా పెద్ద ప్రాబ్లం. చాలామంది ఎవ్రీ ఇయర్ దీంతో సఫర్ అవుతుంటారు. అయితే ఈ కుక్కలు కరవడం వల్ల మనుషులకు ర్యాబిస్ అనే ఒక జబ్బు వస్తుంది. ఈ ర్యాబిస్ అనేది చాలా డేంజరస్. అంటే నిజానికి ఈ ర్యాబిస్ అనేది 100% ప్రివెంటబుల్, అంటే మనము 100% దాన్ని నివారించవచ్చు. అదేవిధంగా ఒక్కోసారి ర్యాబిస్ కనుక వస్తే 100% ఫెటల్, అంటే ఈ ర్యాబిస్ వస్తే 100% వాళ్ళు చనిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ర్యాబిస్ని చాలా ఈజీగా మనం నివారించవచ్చు, అది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ కుక్క కరిచినప్పుడు చాలామంది కొన్ని మిస్టేక్ చేస్తుంటారు. కుక్క కరిస్తే ఫస్ట్ చేయాల్సిన పని ఒక రన్నింగ్ ట్యాప్ కింద మనము ఆ కరిచిన చోటు పెట్టి మంచిగా కడగాలి. సపోజ్ చేతి కరిచింది అనుకోండి, ఒక ట్యాప్ కింద నల్ల కింద మనం చేయి పెట్టేసి ఒక 15 మినిట్స్ కడగాలి. అంతసేపు కడగాలి. ఎక్కడ కరిస్తే ఆ ఊండిని ఎంత కడిగితే మనము అంత ఎఫెక్ట్గా ఉంటుంది, అంత ఈజీగా మనము ర్యాబిస్ని నివారించవచ్చు. అది చాలా ఇంపార్టెంట్, అది గుర్తుపెట్టుకోండి. ఇంట్లో కానీ బయట కానీ ఏదైనా కుక్క కరిస్తే ఫస్ట్ చేయాల్సిన పని వాషింగ్. 15 నిమిషాలు వాష్ చేస్తే చాలా మంచిది. తర్వాత వెంటనే డాక్టర్ని కలవాలి. చిన్నది పెద్దది ఇలా అనుకోకూడదు. చిన్నదైనా పెద్దదైనా డాగ్ బైట్ డేంజరసే. మన కరిచిన కుక్కకి ర్యాబిస్ ఉంటే మనకు ర్యాబిస్ వచ్చే అవకాశం ఎక్కువ. కానీ ఆ కుక్కకి ర్యాబిస్ ఉందా లేదా తెలుసుకోవడం అనేది అంత ఈజీ కాదు. కాబట్టి కుక్క కరిస్తే డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. వ్యాక్సినేషన్ కంపల్సరీ తీసుకోవాలి. ఈ ర్యాబిస్కి ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఇంతకుముందు అంటే ఈ ర్యాబిస్కి ఇంజెక్షన్లు ఈ బొడ్డు జుట్టు తీసుకునేది చాలా ఎక్కువ తీసుకునేది అది ఉండేది. కానీ ఇప్పుడు మంచి ఇంజెక్షన్స్ వచ్చినాయి. చేతికి ఇస్తాం, భుజానికి ఇచ్చే ఇంజెక్షన్స్ వచ్చినాయి, అవి కూడా చాలా ఎఫెక్టివ్ ఉంటాయి. ఈవెన్ గవర్నమెంట్లో కూడా ఇస్తుంటారు, ఆ గవర్నమెంట్ ఇచ్చేవి కూడా భుజానికే ఇస్తుంటారు, కాబట్టి తీసుకోవచ్చు. ఈ వ్యాక్సిన్ అనేది 2 టైప్స్ ఉంటుంది, ప్యాసివ్ వ్యాక్సినేషను, యాక్టివ్ వ్యాక్సినేషన్. చాలామంది కుక్క కరిస్తే టీటీ తీసుకుంటే సరిపోతుంది అంటారు. టీటీ ఒకటి సరిపోదు, కుక్క కరిస్తే ఈ వ్యాక్సిన్ కూడా కంపల్సరీ తీసుకోవాలి. ప్యాసివ్ ఇమ్యునైజేషన్ అంటే మనము రెగ్యులర్గా ర్యాబిస్కి ఇచ్చే ఇంజెక్షను. ఈ ఇంజెక్షన్ అనేది 6 డోసెస్ ఇవ్వాలి. 0, 3, 7, 14, 28, ఇంకా 90 డేస్. ఈ విధంగా కరిచిన రోజు నుంచి ఒక కోర్స్ ప్రకారం ఇంజెక్షన్ తీసుకోవాల్సి. అయితే ఈ డాగ్ బైట్ అనేది పెద్దగా ఉందనుకోండి, బాగా ఎక్కువ కరిచింది, బయట వీధి కుక్కలు కరిచినాయి మనకు తెలీదు, దానికి ర్యాబిస్ ఉండే అవకాశం ఉంది, అలా డౌట్ ఉంటే యాక్టివ్ ఇమ్యునైజేషన్ కూడా తీసుకోవాల్సి. యాక్టివ్ ఇమ్యునైజేషన్ అంటే ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటారు. ఆ ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా మనం తప్పనిసరిగా తీసుకోవాల్సి. రెగ్యులర్ అయితే మేము కూడా చూస్తుంటాం ర్యాబిస్ ఇంజెక్షను మన దగ్గర అవైలబుల్ ఉంటాయి, అవి ఇస్తూ ఉంటాం. కానీ ఇమ్యూనోగ్లోబులిన్స్ చాలామంది తీసుకోరు, అది కూడా ఇంపార్టెంట్. ఇమ్యూనోగ్లోబులిన్స్ అంటే కరిచిన చోట ఎక్కడైతే కుక్క కరిచిందో ఆ కరిచిన చోట కొంచెం ఇంజెక్షన్ ఇన్ఫిల్ట్రేట్ చేస్తాము, తర్వాత మిగిలినది భుజానికి ఇస్తాం. ఇలా తీసుకోవడం వల్ల ఆ కుక్క కరిచిన వెంటనే మనకి యాంటీబాడీస్ తయారవుతాయి, కాబట్టి మనకు ర్యాబిస్ వచ్చే అవకాశము 100% వీ కెన్ ప్రివెంట్ ర్యాబిస్. కాకపోతే ఈ యాక్టివ్ ఇమ్యునేషన్ ఇమ్యూనోగ్లోబులిన్స్ అనేవి కొంచెం కాస్ట్లీ ఇంజెక్షన్స్, తర్వాత అన్ని చోట్ల అవైలబుల్ ఉండవు. కాకపోతే మీకు వీధి కుక్కలు కరిచినవి చాలా పెద్దగా ఉండి ఉండంటే మాత్రం కంపల్సరీ మీరు మీ డాక్టర్ని అడిగి ఈ ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకా ఈ కుక్క కరిచినప్పుడు వాషింగ్, తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఏదో ఒక బట్ట కట్టడం అట్లా చేస్తుంటారు. తర్వాత కొంతమంది చిన్న చిన్న ఊర్లలో వాళ్ళు కాంపౌండర్స్ వాళ్ళు ఉంటారు కదా, దానికి కట్టు కట్టేస్తుంటారు, అది కూడా తప్పు. ఎందుకంటే ఈ డాగ్ బైట్స్కి ఎప్పుడు కూడా కుట్లు వేయడం కానీ కట్లు కట్టడం కానీ చేయకూడదు. ఎందుకంటే కుక్క కరిచిన చోట ఎప్పుడైతే స్టిచెస్ వేస్తామో అప్పుడు అది ఈజీగా నర్వస్ సిస్టమ్ పోయి ర్యాబిస్ ఇంకా తొందరగా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ డాగ్ బైట్స్కి స్టిచ్చింగ్ కానీ డ్రెస్సింగ్ అంటే పట్టీలు కట్టడం కానీ చేయకూడదు.
డాగ్ బైట్ ని ఎప్పుడూ ఓపెనే ఉంచేస్తాం. ఇంకా కొంతమంది ఒకటి ఏంటంటే పెట్ డాగ్స్ కానీ తర్వాత పిల్లులు కోతులు ఇవి కరిస్తే కూడా తీసుకోవాలంటుంటారు. మన ఇంట్లో పెంపుడు కుక్కలు పెంపుడు పిల్లులు ఉంటే వాటి కంపల్సరీ వ్యాక్సిన్ ఇప్పించాలి. అదే సమయంలో అవి కరిస్తే కూడా మనం రాబీస్ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. ఎందుకంటే డాగ్ బైట్లో రాబీస్ వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఆ పెంపుడు జంతువులకు కూడా మనం వ్యాక్సిన్ తీసుకోవాలి. ఈవెన్ పిల్లి కరిచినా కోతి కరిచినా కూడా రాబీస్ వ్యాక్సిన్ అనేది తప్పనిసరిగా తీసుకోవాలి. ఇంకా చాలామంది డౌట్ ఏంటంటే రాబీస్ వ్యాక్సిన్ తీసుకుంటే ఫుడ్ రిస్ట్రిక్షన్ ఉందా వాటర్ అనేది. కొంతమంది అంటారు నీళ్ళు కూడా తాగొద్దుగా అంటుంటారు. అలాంటిది ఏం లేదు. మీరు మంచిగా దాన్ని ఊడ్ను కడిగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి రాబీస్కి ఇంజెక్షన్ తీసుకుంటే అన్ని ఆహార పదార్థాలు తినొచ్చు, వాటర్ తాగవచ్చు, అన్నీ చేయొచ్చు. ఎందుకంటే చాలామంది అపోహలు ఏంటంటే ఈ రాబీస్ వచ్చిన వాళ్ళు వాటర్ చూస్తే భయపడుతుంటారు. ఈవెన్ రాబీస్ వచ్చిన కుక్క కూడా వాటర్ దగ్గరికి పోదు. కాబట్టి అలాంటి అపోహలు వచ్చినా అలాంటివి ఏమి లేవు. మీరు వ్యాక్సిన్ తీసుకుంటే కుక్క గడిచిన తర్వాత కూడా పర్వాలేదు, అన్నీ తినొచ్చు, వాటర్ తాగొచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. ఇంకా ఈ పెంపుడు జంతువులు ఉన్నవాళ్ళు ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ కూడా తీసుకోవచ్చు. అంటే ఇది కరిచిన తర్వాత తీసుకోవడం కంటే కూడా కరవక ముందు కూడా తీసుకోవచ్చు. అలా తీసుకోవడాన్ని ప్రీ ఎక్స్పోజర్ అంటారు. ఈ ప్రీ ఎక్స్పోజర్ ప్రొఫిలాక్సిస్ ఎట్లా అంటే మూడు ఇంజెక్షన్లు తీసుకోవాల్సి వస్తుంది. మూడు ఇంజెక్షన్లు తీసుకుంటే మనకు మన పెంపుడు జంతువులు కరిచినా కూడా పెద్దగా ఇబ్బంది ఉండదు. ఇంకా చాలామంది డౌట్, మేము ఇట్లా రోడ్డు మీద వెళ్తున్నాము, ఏదో వీధిలో కుక్క కరిచింది, దానికి ర్యాబీస్ ఉందా లేదా, ఎలా మనకి వచ్చే అవకాశం ఉందా అని డౌట్ అడుగుతుంటారు. ర్యాబీస్ ఉన్న కుక్క ఏంటంటే అది పిచ్చి కుక్క, అది అందరినీ కరుస్తూ ఉంటుంది. మీరు చూస్తే మీ కరిచిన ఏరియాలో అడిగితే చాలామందిని అది కరిచి ఉంటుంది. తర్వాత అది ఎక్కువ కాలం బతకదు అది. తర్వాత అది వాటర్ని చూస్తే కూడా భయపడుతుంటుంది, మనుషులను చూస్తే భయపడుతుంటుంది. ఈ విధంగా చేసే కుక్కలు ర్యాబీస్ ఉన్నాయని తెలుసుకోవాలి. అలాంటి కుక్కలు కరిస్తే కనుక కంపల్సరీ మీరు ఇమ్యూనోగ్లోబులిన్స్ కూడా తప్పనిసరిగా తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ర్యాబీస్ అనేది చాలా చాలా డేంజర్ ఇది. అది వస్తే దానికి ట్రీట్మెంట్ లేదు, వచ్చిన వాళ్ళు 100% చనిపోతారు. కాబట్టి కుక్క కరిస్తే చిన్నది కదా అనేసి మీరు నిర్లక్ష్యం చేయకండి. తప్పనిసరిగా దాన్ని మంచిగా వాష్ చేయండి, మీ డాక్టర్ని కలవండి, వ్యాక్సిన్ తీసుకోండి, ఇంకా ఇమ్యూనోగ్లోబులిన్ కూడా తప్పనిసరిగా తీసుకోండి. ఈ విధంగా మనం ర్యాబీస్ రాకుండా మనం 100% నివారించవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.